దుర్గగుడి ఈవో పాలక మండలి చైర్మన్ మధ్య వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. మంత్రిని కాదని సీఎంకు ఈవోపై ఫిర్యాదు చేయవలసిన అవసరం ఏంటని ప్రశ్నించారు. పాలక మండలి నియామకం జరిగి ఎంతో కాలం కాలేదన్న మంత్రి అనుభవ రాహిత్యంతో ఇలాంటి ఘటనలు జరుగుతాయన్నారు. గుడిపై పెత్తనం తమదే అనే భావన సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అధికారులను ఉపేక్షించే పరిస్థితి లేదన్నారు. సీఎంకు ఫిర్యాదు చేసినా తుది నిర్ణయం కోసం ఫైల్ తమ వద్దకే వస్తుందని వివరించారు. కొంత తెలియనితనం అయి ఉండొచ్చు, అతనికి అనుభవపూర్వకంగా అతనికి తెలవకపోయి ఉండొచ్చు. ముఖ్యంగా అతను శాఖపరమైన నా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం మీరు అన్నట్టు ఉంది. దాన్ని అతన్ని తప్పడానికి అంటే ఏదో విజయవాడ నగరంలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారు దగ్గరగా ఉంటారు కదా అని ఎల్లుండొచ్చు. కానీ అతను కొత్తగా వచ్చారు, మొన్నే బోర్డు వేసాం, వాళ్ళు కూడా కొంచెం తెలియక జరగండొచ్చు. ఏదైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళినా దానికి మళ్ళీ దీని మీద దర్యాప్తు జరిపి నేను చర్య తీసుకోమని మళ్ళీ నాకే పంపిస్తారు ఆయన. దాని మీద దర్యాప్తు జరుపుతాం, దాని మీద ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాను. ఇతను ఒక్కడే కాదు, డిపార్ట్మెంట్లో ఏ స్థాయిలో ఏ ఉద్యోగి తప్పు చేసినా, ఏ ఆలయంలో తప్పు జరిగినా ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనక. భక్తులకి మనం పెద్దపేట వేయాలి, కానీ ఇక్కడ మాది అధికారం అన్నది అధికారం ఎవరిది లేదు, అధికారం ప్రభుత్వం. అక్కడ కొంతమందిని నామినేట్ చేశాం, ఆ వ్యవస్థని మీరు కూడా చూడండి జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఆ నామినేట్ చేసిన వ్యవస్థ వాళ్ళు ఏదో మొత్తం మా చేతిలో ఉందనే పరిస్థితికి వెళ్తే ఈ రకాలుగా ఆలోచించుకుంటాం.